కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి అతి చేరువలో ఉన్న ఇంద్రపాలెం చిడిగి పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీరు కష్టాలు తీరేదెన్నడు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాల ప్రజలు తాగునీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇంద్రపాలెం చీగిడి తురంగి రమణయ్యపేట వలసపాలక వాకలపొడి తదితర పంచాయతీ ప్రాంతాలు కాకినాడ నగర శివారు ప్రాంతాల్లో ప్రజలు మున్సిపల్ తాగునీరు కోసం చాలా ఎదురు చూస్తున్నారు. కులాయి చెరువు బయట గతంలో నాలుగు పబ్లిక్ ట్యాంకులు ఉండేవని వాటిని తొలగించడం వల్ల బయట పబ్లిక్ కులాయిల వద్ద క్యూ లైన్లో నిలబడి వంతుల వారీగా పట్టుకోవాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. రాబోయే ఎండాకాలంలో నీటి కోసం తాము ఎదుర్కొనే ఇబ్బందులను గమనించి అధికారులు ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాకినాడ రూరల్లో ఇంద్రపాలెం చీడిగ తదితర గ్రామాల ప్రజలు తాగునీటి కోసం చాలా కష్టాలు పడుతున్నారు. దయచేసి సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సమస్యను గమనించి ప్రజలకి మున్సిపల్ తాగునీరు అందించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ బయట విద్యుత్ కార్యాలయం దగ్గర ఒక నాలుగు పబ్లిక్ ట్యాప్లు ఉండేవి. ఒక ఆఫీసర్ గారికి కోపం వచ్చిందని అవన్నీ తొలగించి దిమ్మలు పగలగొట్టించారు. తర్వాత కుళాయి చెరువు లోపలే గేట్ లోపల ఒక మూడు కుళాయిలు వేశారు. కోవిడ్ సమయంలో జనం గుమికూడుతున్నారని ఆ కుళాయిలన్నీ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. తదుపరి ఎక్కడా కూడా ప్రజలకి తాగునీరు అవసరమైనప్పుడు పట్టుకునేదానికి అధికారికంగా నగరపాలక సంస్థ వద్ద అనుమతి లేకుండా చేశారు. దీనివల్ల ఇంద్రపాలెం చీడిగ పరిసర ప్రాంతాల ప్రజలు కాకినాడలో కూడా తాగునీరు లేని సమయంలో దూర ప్రాంత ప్రజలు నగరంలో పాత బస్టాండు కచేరీపేట రామారావుపేట సాలిపేట సందు లాంటి చోట్ల వీధి కుళాయిల చుట్టూ పెద్ద ఎత్తున లైన్లో నిలబడి నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి నగరంలోనూ రూరల్లోనూ ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని గమనించండి. కాకినాడ రూరల్లో ఇంద్రపాలెం చీడిగ తోరంగి రమణీపేట వలసపాకల వాకలపూడి లాంటి పంచాయతీలు 2011-12 గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసినాయి. కార్పొరేషన్లో కలుపుతామని చెప్పారు, కోర్టు కేసులు ఉన్నాయని ఆగిపోయాయని అంటున్నారు. ఎప్పటికైనా కలపడం చేయాలని అనుకున్నట్లయితే ప్రజలకు ముందుగా తాగునీరు సౌకర్యం కూడా కల్పించాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధుల మీద ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సామల్కోట రోడ్లో ఉన్న ఐడియల్ కాలేజీ వద్ద కానీ స్వామినగరంలో మున్సిపల్ వాటర్ వస్తుంది కాబట్టి సమీప ఇంద్రపాలెంలో కాలాగొట్టు మీద కానీ ప్రజలకు కాస్త సౌకర్యంగా ఉండే ప్రదేశంలో ఒక నాలుగైనా నగరపాలక సంస్థ పబ్లిక్ ట్యాప్లు ఏర్పాటు చేసి రూరల్ ప్రజల దాహార్తిని తీర్చాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.